షేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లోని వెంకుంటలో నివసిస్తున్న వలస కూలీలకు కాలనీ వాసులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు మిరియాల ప్రీతం ఆధ్వర్యంలో 500 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, రవీందర్ రావు, ఉరిటి వెంకట్రావు, దాసరి గోపి, గురుచరణ్ దుబాయ్, సునీత ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ గౌడ్, కొండల్ రెడ్డి, అక్బర్ ఖాన్ ఇతరులు పాల్గొన్నారు. ప్రాంతంలో చందానగర్ ప్రాంతంలో ఉన్న నిరుపేదలందరూ కూడా ఎంతో ఇబ్బంది పాలవుతున్నారని గమనించి వృత్తభక్తిగా మన సీఎం గారి ఆదేశాల మేరకు, అట్లాగే మన గాంధీ గారు ఎమ్మెల్యే గాంధీ గారి ఆదేశాల మేరకు వృత్తభక్తిగా ఇంట్లో కావాల్సిన సరుకుల్ని పంచుతున్నాను. ఇప్పుడు 5వ రోజు, ఈ 5 రోజుల నుంచి కూడా అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి టోకెన్లు ఇచ్చి వాళ్ళు రాగానే ఇవి వస్తువులు ఇస్తున్నాం. ఈ వస్తువుల్లో 2 కిలోల ఆట, 1 కిలో చింతపండు, 1 కిలో నూనె, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, అట్లాగే పసుపు, కారం, సబ్బులు, టీ పౌడరు, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందుబాటులో ఉంటే అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో పంచుతున్నాము. ప్రజాసేవలో మా బాగా అందరికీ కావాలని, అట్లాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 10 లక్షలు ఇచ్చాను. దానివల్ల ఉద్యోగాలు లేకుండా, ఇంట్లో ఉపాధి లేకుండా అయిపోయిన జరగడం జరిగింది. మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గాంధీ గారి ఆదేశాల మేరకు, మా నాన్నగారు రాఘారావు గారు, నేను నిత్యం ప్రజల అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ కలిసి నిత్యావసర సరుకులు ఇస్తూ, అలాగని వాళ్ళకి ఎక్కడంటే ఎలాంటి ఇది ఉన్నా మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. వెస్ట్ జోన్ బిల్డర్స్ తరఫున ఆయన చైర్మన్గా ఉండి అందరినీ వాళ్ళకి ఫోన్ చేసి మరీ మీరు అందరు ఇవ్వాలని వాళ్ళందరి దగ్గర నుంచి ఒక 12 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇలానే మన ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటామంటూ